ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం స్వాగతం పాశుపతాస్త్ర మంత్రసాధన ఓం శ్లీం పశుహుం ఫట్ స్పాహ అతిశక్తివంతమైన మంత్రం ఇప్పుడు నాకు వయసు యాభై నాలుగు సంవత్సరాలు నేను మంత్రశాస్త్రం ప్రవేశించినప్పుడు సుమారుగా నా పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో మొట్టమొదటి నేను చేసినటువంటి మంత్రసాధన ఇదే ఓం శ్రీం పశు హుం ఫట్ స్పాహ మంత్రం అయినా చెప్పచ్చా అని చాలామంది ప్రశ్న ఉంటుంది పుస్తకంలో రాస్తున్నారు కదా మీరు చదువుతున్నారు కదా ఈ మంత్రం ఒకటి ఉందని విషయం మీకు తెలియాలి తెలిస్తే ఉపదేశం తీసుకునే ప్రయత్నం చేస్తారు మంత్ర సాధన చేసే ప్రయత్నం చేస్తారు అందువల్ల మంత్రం ఓపెన్గా చెప్పడం జరుగుతుంది నేను చెప్పలేదు పుస్తకం కంటే పుస్తకంలో ఉంటుంది కదా ఇంక రహస్యంగా ఉంది అలా దాచే మన విద్య లేని పోయినాయి ఈ పాశుపతాస్త్రం విద్య గురించి మీకు మనకి పురాణాలు ఇతిహాసాలు చూస్తే అర్జునుడు సైంధముని చంపడం కోసం పాశుపతాస్త్ర ప్రయోగం చేస్తాడు పాశుపతం అనేది అతిశక్తవంతమైన అస్త్రం తిరుగుబాటు లేని విద్య అంటే ఈ రోజుల్లో మనకి ధనుర్మాణాలు బడుగు ప్రయోగం చేయడం అలా కాదు కేవలం మంత్రజపం మూలంగా దాన్ని హమనం చేయడం మూలంగా ఆ శక్తి వెలువడుతుంది అతిశక్తవంతమైన విద్యలు ఏమున్నాయంటే సుదర్శనము సుదర్శనాస్త్రం పాశుపతాస్త్రం కృత్యాస్త్రం అంటే ప్రత్యంగిర వీటికి తిరుగుండదు శత్రువుల బాధలతో మన ఇబ్బందులు పడుతున్నప్పుడు తీరని సమస్యలతో మన ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ అస్త్ర విద్యని విధిగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని చేసుకోవాలి సాధన అయితే వీటికి ఉపసంహార విద్య కూడా ఉంటుంది ఉపసంహార విధానం కూడా తెలియాలి అది తెలుసుకుని మాత్రమే ప్రయోగం చేయాలి లేకపోతే చేసిన వాళ్ళు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది ఆ విధానం తెలుసుకునే చేయాలి మీకు పాసుపదాసంత్ర సాధన చేయాలని కోరికగా ఉంటే వ్యక్తిగతంగా పదమూడో తారీఖున నన్ను కలవండి ఆ రోజు ఉదయం మీరు పది ఆ టైంకి మా పీఠానికి వస్తే మంత్రోపదేశం చేస్తాను విధానం అంతా చెప్తాను విధానం ఇప్పుడు కూడా చెప్తాను దీనికి నాలుగు లక్షల జపం సంఖ్య నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే పెద్ద సంఖ్యనే భయపడవక్కర్లేదు మీరు చేస్తే రోజుకు ఐదు గంటలకు వచ్చిన చేస్తే నేను నెలలో అయిపోతుంది జపం ఉపదేశం తీసుకుని జపం చేసుకోవాలి తెల్లటి వస్త్రమే కట్టుకోవాలి ఒక నల్లటి తువ్వాలి అని చుట్టుకోండి భుజమే కానీ అయ్యప్ప మాల్లో అయ్యప్పతో తువవాళ్ళు ఉంటాయి కదా తెల్ల పస్తం నలుపు బస్తం కాంబినేషన్లో ఉండాలి నడానికి కానీ మెడలో కానీ వేసుకొని జపం చేయండి శివలింగం విధిగా ఉండాలి మేము ముందర సాధన చేయాలంటే శివలింగం ఉండాలి అంటే దానికి అభిషేకాలు చేయాలి ఇవన్నీ భయపడిపోకల్లా ఒక చెంచా నీళ్ళు పోసి ఓం నమస్మని నీళ్ళు పోయండి కొంచెం విభూతి ఓం నమస్వామి విభూతి సమర్పించండి ఓ బెలవదనం కానీ పువ్వు కానీ పెట్టండి పడిపల్లి నైవేద్యం పెట్టండి నమస్కారం చేయండి అయిపోయింది పూజ శివలింగం ఉంటే దానికి ఏదో అభిషేకం రుద్రాభిషేకం చేయాలి ఇవన్నీ ఆ చేత పెట్టుకుంటే వాటిలోనే సరిపోతుంది మంత్ర సాధన మీకు అక్కడ సాగుతుంది మీరు మంత్ర సాధన చేయాలనుకుంటే సింప్లిఫికేషన్ అలాగా శివలింగం పెట్టుకోండి కొంచెం నీళ్ళలో కడిగేసేయండి ఓం శివాయ చెప్పుకొని కడిగేయండి గంధం కుంగంబోటు పెట్టండి విహూది పెట్టండి ఓ మారిడిదం వేయండి ఒక అగ్రత వెలిగించండి అన్నీ ఓం నమస్వాయితోనే మీకు చేతనేది అభిషేకం చేసుకోవచ్చు మీ చేత కాదు ఇలా చేసుకోండి స్వామివారి ముందర కూర్చుని జపం చేయండి దర్భాసనం వేసుకోండి తూర్పు కూర్చోండి ఆవునే దీపం ఆవునేదో దీపం పెట్టండి మీరు జపం చేసిన దీపం వెలగాలి జపం చేయండి దీనికి రెండు రుద్రాక్ష మాలలు ఉండాలి ఒక మాల ధరించాలి ఒక మాలతో జపం చేయాలి జపం చేసిన మాలని జబ్బైకి ఈశ్వరానికి అలంకారం చేసి శివలింగానికి వేసేయండి మళ్ళీ మొసటి రోజు జపాల తీసి మళ్ళీ ఒకసారి కడుక్కొని మళ్ళీ జపం చేయండి జబ్బైకి మళ్ళీ కడిగేసి శివలింగానికి అలంకారం చేయండి నాలుగు లక్షల జపం ఉత్తమం కనీసం లక్షాపాదికి వేలు జపం చేసిన తర్వాత హోమం చేసుకోవాలి ప్రధానంగా ఇది ఆరోగ్యాన్ని శత్రు బాధ తొలగించేటువంటి విద్య ఆరోగ్యం కోసం తిప్ప తెప్పతీకలు ధాన్యము పాలంలో తడిపి హోమం చేసుకోండి మనకి నరఘోష లాంటివి ఉన్నాయి అలాంటివన్నీ కూడా పోతాయి శత్రువుల బాధలు ఉన్నాయి దర్భలు కొసలు ఉంటాయి కదా దర్భలు అంటే పెద్ద దర్భలు వస్తాయి దర్బలు తె ప్రతి కొసలు ఉండాలి కొస లేకుండా హోమం చేయకూడదు దాంతో నల నువ్వులు దర్భ దర్భ చేతితో పట్టుకోండి కొన్ని నల్ల నువ్వులు పట్టుకోండి ముంచి ఓం శ్రీనిం పశుహింపట్ స్పాహ అని చెప్పి ఆహుతి పేయండి దర్భ నువ్వులు రెండు కలిపి వేయాలి మీరు హోమం చేయండి మిరపగారాలు నైవేద్యం పెట్టారు హోమం చేసిన రోజుని విధిగా కాలభైరవుని పూజ చేయాలి చేస్తే పాశుపతి అస్త్రసిద్ధి జరుగుతుంది మీరు పిలిచిన వెంటనే అస్త్రం మీకు పలుకుతుంది శత్రువు బాధలు దొరికిపోతాయి ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మీరు ఓం శనిం పశుహింపట్ స్పాహ అని మంత్రం స్మరణ చేస్తే వెంటనే మీకు ఉండే అభిప్రాయం పెరిగిపోతుంది మీరు చేసే సాధన యొక్క తీవ్రత మీద మీ ఫలితం ఆధారపడి ఉంటుంది నేను చేసిన నాకు రాలేదు అంటే మీ సాధన లోపం తప్ప మంత్రం లోపం కాదు ఇది గుర్తించాలి ఒక్క పురుడు మైలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైనా విపత్కర పరిస్థితుల్లో మనం ఎక్కడ పిలిచినా కానీ స్వామివారు పలుకుతాడు మనకున్న ఇబ్బంది పరిగిపోతుంది తప్పనిసరిగా పాసుతో అస్త్రసిద్ధి పొందండి సమస్త శత్రుబాధలు తొలగించుకుని సుఖంగా ఉండండి శుభం భుయాత్